చక్రం వర్చనతో మన ఇంత సిరి పండునురా, మన ఇంత సిరి పండునురా. రంగు రంగులాగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. రంగు రంగులాగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం దాసోహం దాసోహం. కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా, చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా, చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా. మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు, మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం 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 దాసోహం. ఎందుకులేండి, బంగారం మీకిస్తే మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు గాని, ఏదో కష్టపడి క్యాషే ఇస్తా. ఏంట్రా హరి అక్క, బావేడి బావ బెంగళూరు డిటెక్టివ్ కదరా, ప్రొఫెషన్ డిటెక్టివ్. నేను ఒక పోలీసు అనే విషయాన్ని మర్చిపోకు. మాటలు కాదు మామయ్య, చేతలో చూపిద్దాం. డన్ రై, ప్రభకు కూడా చెప్పు, ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఏంటి మామయ్య, నాకు అసలు ఇలాంటివి నమ్మాలనిపించదు, కానీ బావ అమాయకత్వంతో ఏం చేసుకుంటారన్న భయం తప్పుకుంటున్నాను. అమ్మయ్యా ఇప్పుడు వచ్చాడండి దారిలోకి. అది సరే, నటరాజన్ ఎక్కడికి వెళ్ళట్టు చెప్పడం, చెన్నై వెళ్తున్నాను చెప్పాడు కదా, ఎక్కడికి వెళ్ళాడో మనం తెలుసుకోవాలి. సరే మావయ్య, నీళ్ళు చిన్న డిటెక్టివ్ ఉన్నాడుగా, ఆ పని చూద్దాం. చిన్న డిటెక్టివ్ కదరా, ప్రొఫెషన్ డిటెక్టివ్. నేను ఒక పోలీసు అనే విషయాన్ని మర్చిపోకు. మాటలు కాదు మావయ్య, చేతలో చూపిద్దాం. డన్ డన్. చాలా బాగా నచ్చింది బాబాయ్. అవును బాబాయ్, ఈ ఫారెస్ట్ లో పులులు సింహాలు ఉంటాయా? ఆ చెవులు కూడా ఉంటాయమ్మా. చందన ఆపు, ఎడిలా కాకపోతే వైల్డ్ మన్స్ ఎక్కడ ఉంటాయి? మనం ఎటెళ్తున్నాం బాబాయ్? ఫారెస్ట్ లోకా? ఫారెస్ట్ లో కష్టం జరిగదు. పెట్టు, అలాగే తింటకేమైనా తీసుకురా. చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, అలాగే వచ్చే మందు పట్టరా. మంచి లేకపోయినా పర్లేదు, మందు లేకపోతే నాకు కష్టం. మర్చిపోకు, అర్థమైందా? వెళ్ళు మందు చెట్టు. వావ్ హరి, లొకేషన్ చాలా బాగుంది కదా. అన్ని నీకు అందంగా కనపడతాయి, ఐటీ స్ట్రీమ్స్. ఒక నిమిషం
నువ్వు తప్పు బాబాయ్, నువ్వు బానే కనిపిస్తున్నావుగా, అయినా తప్పేనా? నీతో మాట్లాడడం చాలా కష్టం. అది అలారా దారికి. ఇదిగో నిద్రలు గెస్ట్ హౌస్ రెస్ట్ తీసుకోండి, అలా ఇల్లొస్తాను. ఇప్పుడేగా బాబాయ్ వచ్చావు, అప్పుడే ఎక్కడికి? ఇక్కడ దగ్గరలో స్వామీజీ ఉన్నాడంటమ్మా, చాలా గొప్పవాడని మహిమలు ఉన్నవాడని అందరూ అంటుంటారు, ఒకసారి వెళ్ళొస్తాను. అయితే ఆ రాగిరేగ్ గురించి స్వామీజీని అడుగుదాం, అతను ఏమైనా చెప్పొచ్చు, మనకేమైనా ఉపయోగపడచ్చు. ఆ రాగిరేగ్తో డబ్బు ఐశ్వర్యం రావడం ఇదంతా అనవసరం. బాగుంచడుగు ఏదైనా అతను కనిపిస్తే తీసుకువెళ్దాం, లేదా అలాంటి రేకిని పట్టుకుని ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోమామయ్యా. వాళ్ళకెలా తెలుస్తుంది నటరాజన్ ఎటెళ్ళాడు? పిల్లలను రాజరేగ్ కూర్చొని ఉంటారంటగా, సేబర్స్ ఫ్లైట్ దగ్గర అంటారుగా. అవునరా, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుందే. వెళ్తానరా, జాగ్రత్త, లోనికెళ్ళి కూర్చోండి. ఓకే. పాప మామయ్య చాలా మంచోడు, మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేకపోయినా అమ్మని అక్క అంటాడని మేము మామయ్య అని పిలుస్తాం. అవునా? మొదట్లో నేను నిజంగానే మీ మామయ్యనే అనుకున్నాను. నిజంగా మామయ్య అయినా ఇంత బాగా ఇంత క్లోజ్ గా ఉండేవని కాదేమో. అవును, చాలా ఫ్రీగా చాలా జోవియల్ గా ఉంటారు కదూ. అవునవును, మా బావ కోసం తన డ్యూటీ వదిలి ఈ అడవికి వచ్చాడు. గ్రేట్, రియల్ గ్రేట్. అవును, వెళ్దామా. ఉపదేశించండి స్వామి. మనిషిలోని అరిషడ్ వర్గాలను జయించగలగాలి, అప్పుడే నిప్పు మీద కాల్చిన బంగారంలా మెరిసిపోతాడు. అంతేకాని బంగారం ధనం వ్యామోహంలో పడితే జీవితం నిరర్థకం అవుతుంది. స్వామి, అన్నీ తెలిసిన ఈ మనిషి ధన వ్యామోహంలో ఎందుకు చిక్కుకుంటున్నాడు? రజ్జు సర్పభ్రాంతి అన్నారు. తాడును చూసి పాముగా భ్రమించటాన్ని రజ్జు సర్పభ్రాంతి అంటారు. మానవులు అంతే, ఈ ధనంలోనే సుఖం ఉంది అనుకుంటాడు. నమస్తే వృషతురంగ స్వామీజీ. చెప్పు బాబు, బాటసారిలో ఉన్నావు, దాహం ఇప్పించమంటావా? శ్రీచక్రం ఇప్పించండి చాలు. ఏ శ్రీచక్రం నాయన? మా మేనల్లుడికి ఒక రాగిరేకు దొరికింది, అది కాస్త పట్టుకుని మా నటరాజు ఎస్కేప్. అయితే అతనికి దొరికింది శ్రీచక్రం నమూనా మాత్రమే, ఆ దొరికిన దానిలాగే ఇంకో చక్రం ఉంది, దాన్ని సాధించాలి. నేనడుగుతుంది అదే స్వామీజీ. అది చాలా మహిమ కలది నాయన, అది చెంత ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకీ ఆ రేకు నీకు ఎందుకు నాయన? ఏం చెప్పంట స్వామి, నీకు అన్నీ తెలుసు. మా బావ పురుషోత్తమరావు కొడుకు నేను కలిసి. నాకంతా తెలుసు నాయన. అంతా తెలుసా? అవునాయన, ఇంతకీ ఆ శ్రీచక్రం దొరికితే ఏం చేస్తావు? అది మాకెందుకు స్వామి, మా నట దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడట, అతని కోసం వచ్చాం. అసలు ఈ శ్రీచక్రం ఏంటి, దాని కథేంటి స్వామి? అది మీ బావ వంశానికి చెందిన వారికి మాత్రమే లభిస్తుంది. సంతోషం, దానివల్ల అంతులేని ధనం సిద్ధిస్తుంది, కానీ మీ బావగారి ప్రాణానికి ప్రమాదం. అవునా? అయితే మా నటరాజు దాన్ని సంపాదిస్తే ప్రమాదమేనా? అవునాయన, అతను మీ కుటుంబ సభ్యుడే కదా. మీకు దండం పెడతాను స్వామిజీ, ఆ శ్రీచక్రం ఎక్కడుందో చెప్తే నేను మా వాడు వెళ్ళి దాన్ని సంపాదించి మా బావ ప్రాణాలు కాపాడుకుంటాను. అలాగా, నీలో మంచి మానవత్వం ఉంది, సంతోషం. ఇలాగే తూర్పు దిక్కును వెళ్ళు, ఆ శ్రీచక్రం నీకు లభిస్తుంది. దాన్ని నీ స్వార్థానికి ఉపయోగిస్తే అతని ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. అయ్యో, మా బావ ప్రాణాలు కాపాడాలని కదా మా ఆరాటం, తూర్పు అయిపోయినా స్వామి? అవునాయి. సరే, శుభం. సర్వే జనా స్వామి, ఈ వ్యక్తి ఎవరో చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆ శ్రీచక్రాన్ని పురుషోత్తమరావు గారి ప్రాణాలు కాపాడడానికే ఉపయోగించేలా ఉన్నాడు. అవునా? అయితే మీరు అన్నట్టు కాకుండా నేను చెప్పినట్టు జరిగేలా ఉంది. విజయ నాదే గురుగారు. ఇందాక వచ్చిన వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసా? ఎవరో చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆ శ్రీచక్రాన్ని పురుషోత్తమరావు గారి ప్రాణాలు కాపాడడానికే ఉపయోగించేలా ఉన్నాడు. అవునా? అయితే మీరు అన్నట్టు కాకుండా నేను చెప్పినట్టు జరిగేలా ఉంది. విజయ నాదే గురుగారు. ఇందాక వచ్చిన వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసా?
రే, నీ పంట పండిందిరా, ఆ తీ చక్రం సంపాదిస్తే డబ్బు బంగారు వస్తుందట్రా. అది నీకే సొంతం, ఆ శ్రీచక్రం నీకే సొంతం. బావ చచ్చిపోతాడట, సారీ బావ. ఏమనుకో? ఏంటి స్వామి, ఇతనికి ధన వ్యామోహం కలిగిందా? ధనం ఏ పనైనా చేయిస్తుంది. ఇలా అయితే ఎలా స్వామి? బంధాలు అనుబంధాలు అన్నీ ధనబలంతో ముడిపడున్నాయి. ఇంకా ముందు ముందు చాలా జరగనున్నాయి. చూస్తున్నా. మంచోడు మంచోడని సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు ఇస్తున్నారా? నేను వచ్చింది మీ నాడీ జ్యోతిష భావన వెతకడానికి కాదురా. ఆ శ్రీచక్రం సంపాదించి గోల్డ్ అంత డబ్బు వచ్చాక ఏ సింగపూర్ మలేషియా బ్యాంకాక్ వెళ్ళి సెటిల్ అవుదామంటారు చూడాల. అదేంటండి భోజనం చేసే టైంలో కాఫీ అంటారు? అది కాదు సావిత్రి, ఆ భూపతి ఇంటికి ఎందుకు వచ్చాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. వాడేదో గాలి వెదవండి, వాడి గురించి ఆలోచించి మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? వాడు గాలి వెదవే, కానీ ఈ ఇంటిలోకి ఆ గాలి ఎందుకు వీచిందా అని. అసలే అది బిషపు గాలి. వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు మావయ్య, వదిలేయండి. లేదమ్మా, వాడి తల్లి అనసూయమ్మ నా తోడపుట్టిన చెల్లి, దాని బ్రతుకు నాశనమైంది ఈ భూపతి తండ్రి వల్లే. కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా. అలాగే మావయ్య. తొందరగా రా. ఏమైందండి? ఏమైంది నానా? ఏమైంది నానా? ఏం లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో కొంచెం ఇబ్బంది. అసలు మీరు ఈ మధ్య టైంకి భోజనమే చేయడం లేదు, పిల్లలతో ఆడుకోవడమే సరిపోతుంది మీకు. అందులో ఎంతో సంతృప్తి ఉంటుందో. చాలండి, వాళ్ళు నాకు మనవలు మనవరాళ్లే కదా, కన్న తల్లికే ప్రేమ గురించి చెప్తున్నారా? సరే నోయ్, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. బాగుంది, ఈ ఇంట్లో అన్ని మీ మాట ప్రకారమే కదా జరిగేది. అన్ని నా ఇష్ట ప్రకారమే జరిగినా అనసూయమ్మ జీవితం మాత్రం నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఎందుకండి, జరిగిపోయిన దాని గురించి బాధపడతారు? అవునానా, అత్తయ్య జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇంకా ఎందుకు బాధపడతారు? మీ అత్తయ్య నాకు జ్ఞాపకం కాదురా, నాకు తోడబుట్టింది. ఒకే తల్లి ప్రేమను ఏంటండి చెయ్యొణుకుతోంది? పెద్దోడా, నీకు తెలుసు మా అమ్మ జబ్బు చేసి చనిపోయింది. అప్పుడు నా వయసు 16 దాటిందేమో, నా చెల్లెలే నాకు తల్లి అయింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్క తమ్ముని సాకడంలో అర్థం ఉంది, కానీ అనసూయమ్మ నాకు చెల్లి, అలాంటి దాన్ని రుణం తీర్చుకోలేకపోయాను. కారణం ఆ భూపతి తండ్రి వల్లే. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ భూపతి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పుడెప్పుడో మా బావ ఈ ఇంటి గడప దాటి లోపలికొచ్చాడు, ఈ ఇంటి పరువు బయటికి పంపాడు, నా చెల్లెల్ని శ్మశానానికి పంపాడు. హలో చరణ్, ఎక్కడన్నారా? హలో, అడివి వెళ్తుందంట, వెళ్తుంది. ఏమవుతుందో?
దారి తప్పామంటే మళ్ళీ మనుషులు కనపడడానికి 2 రోజులు పడుతుంది. అన్ని తెలిసిన మామయ్య వచ్చిన తర్వాతే అడవిలోకి వెళ్ళేది, లేకపోతే వద్దు. సరే బాబా, ఎప్పుడు వస్తారు? ఏమో ఎప్పుడు వస్తాడో నాకేం తెలుసు. అప్పటిదాకా మనమేం చేద్దాం? నువ్వే చెప్పు ఏం చేద్దామో. ప్రేమించుకుందాం సరేనా? ప్రేమించడం అంతేనే కదా. What do you mean? ప్రేమించడానికి ఆది మాత్రమే ఉంటుంది, అంతమూ ఉండదు. ఉంటే ఇది ప్రేమే కదా. Wonderful. ఓయ్ నీలో గొప్ప పోయిటరీ ఉన్నాడు. Thank you. కానీ నీ ఫేస్ కి, నీ ఏజ్ కి ఈ పెద్ద పెద్ద మాటలు చూసుకోవేనని నా డౌట్. ఇవి నా మాటలేని, నీ అనలేదుగా. చదివినవి విన్నవి అన్నీ ఉంటాయి. ఓయ్ ఓకే, మొత్తానికి ఫిజికల్ టచ్ లేకుండా ఆత్మల ద్వారానే ప్రేమించుకుందాం అంటావు. ఇదిగో ఊరికే అన్నానోయ్, ఫీల్ అవుకు. ఏమైనా పెళ్ళైన తర్వాత నా పరిస్థితి గోయిందా గోయిందా? ఇప్పుడే డామినేషన్ చేస్తున్నావు. ఏంటోయ్ బానే మాట్లాడుతున్నావు? అయినా నేను ఎవరిని డామినేట్ చేస్తున్నాను? నా కాబోయే మొగుడినే కదా. అసలు నీకు విషయం తెలుసా? ఏంటో? ఎక్కడ డామినేషన్ ఉండునో అక్కడే ప్రేమ ఉండును. అబ్బో అబ్బో కాదోయ్, ప్రేమోయ్ సుబ్బారావు. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఏ విషయం? ఇంకే విషయమోయ్, మన పెళ్లి విషయం. ఆలోచిస్తున్నారు ఈ అమ్మాయికి పెళ్ళయ్యాక కాపురం చేస్తుందా లేదా అని, వేరే సంబంధం చూస్తున్నారు. ఓయ్ నా సంగతి తెలీదు. తెలిసింది కాబట్టి టెన్షన్. ఇదిగో హరిబాబు, సీరియస్ గా చెప్తున్నాను. జీవితంలో నన్ను తప్ప వేరే అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో చంపేస్తాను. థాంక్స్ చందన. దేనికి? ఇన్నాళ్ళు నీలో ఏ ఆడ లక్షణం లేదేంటా అని ఫీల్ అయ్యేవాడిని, కానీ ఇన్నాళ్ళకు అందరు అమ్మాయిలాగే మాట్లాడేవు. హరి సీరియస్ గా చెప్తున్నాను, నీ మనసులో వేరే అమ్మాయికి ప్లేస్ లేదు. నో వేకెన్సీ అని బోర్డు పెట్టాయి. ఎందుకే మీ ఆడవాళ్ళకి ఇంత అనుమానం? నన్ను తప్ప వేరే వాళ్ళని చూడొద్దని చెప్పడం కాదే, ఆ రేంజ్ కి తగ్గట్టు ప్రేమను ప్రేమించాలి. అప్పుడు మగాళ్ళు మీకు బానిస అవుతారు. చాలా గొప్ప సత్యం చెప్పావు. అవును చంద్ర, మగాళ్ళను రాక్షసుడిగా విలన్స్ గా చూస్తారే గాని, సరిగ్గా క్యాచ్ చేస్తే ప్రతి మగాడిలోనూ ఒక పసివాడు ఉంటాడు. స్త్రీ లాలిస్తే ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఓ నాయను, నువ్వేదో ఇన్నోసెంట్వి, సెంటులా అంటి పెట్టుకుని తిరగొచ్చు అనుకున్నాను, కానీ నీలో చాలా విషయం ఉంది. అవునా? అది వదిలే గాని నీకు మాట చెప్తాను విను. ఒక అడవిలో ఒంటరిగా అమ్మాయి, జంటగా మరో అబ్బాయి, ఇంకెవ్వరూ లేరు. హలో, నేనున్నానమ్మా. థ్యాంక్స్ మావయ్య, సమయానికి వచ్చి ఆడుతున్నావు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? నీకు అప్పుడే చెప్పాను కదరా సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఏమైంది బాబాయ్? ఏం చెప్పనమ్మా, ఆ రాగిరేక మామూలు రాగిరేక కాదు, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అంటే? ఆ రేక పేరు శ్రీచక్రం అంట, దానికి సంబంధించింది ఇంకోటి ఇంకెక్కడో ఉందంట. ఉంటే చెప్తాను విను. ఆ రెండో రేక ఎక్కడుందంటే తూర్పున పడమర దిక్కు ఉందన్నాడా స్వామీజీ. ఈ రాగిరేకును కనిపించిన ఆ రెండో రాగిరేకును కలిపితే అనుకున్న ఐశ్వర్యాలు శ్రీ సంపదలు వస్తాయట. ఎవరికి? ఆ శ్రీచక్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. ఏంటో అది? ఈ శ్రీచక్రానికి మీ వంశానికి ఏదో లింక్ ఉందట. రెండు శ్రీచక్రాలని కలిపితే ఇంటేజమానికి కీడు జరుగుతుందంట. అవునరా? ఇదంతా నమ్మచ్చంటావా? నమ్మాలరా, కొన్నింటిని నమ్మక తప్పదు. నాన్ సెన్స్, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ నేను నమ్మను. హలో అన్నయ్య, చెప్పనయ్య. అవునా? ఏమైందిరా? నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందంట మామయ్య. చిన్న స్ట్రోక్ వచ్చిందంతే.
పర్వాలేదు, మందులు వాడితే తగ్గిపోతుంది. ఏం అవ్వలేదండి పురుషోత్తం గారు, కాస్త నీరసం వచ్చి పడిపోయారంతే. బీపీ కొద్దిగా డౌన్ అయింది. అవును అవును నాన్న. నేను నిన్ను కన్న నాన్నను నాన్న. ఏం డాక్టర్, నాకు స్ట్రోక్ వచ్చిందా? ఏం అవ్వలేదండి, దీన్ని స్ట్రోక్ కూడా అనరు. రాశాను, ప్రస్తుతానికి వాడండి. సరేనా, ఒకసారి హాస్పిటల్ తీసుకురండి, చెకప్ చేద్దాం. ఓకే? అలాగే డాక్టర్. ఏదైనా వేడిగా తాగించండి, కాఫీలు టీలు అలాంటివి. సరే డాక్టర్. రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడితే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. ప్రమాదం ఏమీ లేదుగా డాక్టర్? ప్రమాదం ఏమీ లేదు, ఆయన్ని టెన్షన్ పెట్టుకుంటే చాలు, అదే పెద్ద ట్రీట్మెంట్. ఓ 4 రోజులు ఆగి ఆయన యూనివర్సిటీ తీసుకెళ్ళండి, తగ్గిపోతుంది. సరేనా? నాన్న చెన్నా. నాన్న. చిన్నోడికి ఫోన్ చేశారా? చేశాను నాన్న. ఆ భూపతి ఇంటి ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి? మీరు ప్రశాంతంగా పడుకోండి. సిరినీర్తో ఉంటేనేమి మనసు వక్రమైతే, చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము, నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము. దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము, దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము.